పర్వతారోహణ అంటే మాటలు కాదు, చాలా జాగృతలు తీసుకుంటూ సన్నద్ధం కావాలి. వాటన్నింటినీ విజయవంతంగా ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగాడు ఈ యువకుడు. ఇటీవల కిలిమంజారోని అధిరోహించాడు. అక్కడ త్రివర్ణ పతాకం రెపరెపలాడించి తన చిన్ననాటి కలతో పాటు దేశభక్తిని చాటుకున్నాడు ఈ పర్వతారోహకుడు. నిజామాబాద్ జిల్లా మారుమూల గ్రామమైన నాళేశ్వర్కు చెందిన ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు మారుతి. చిన్నప్పటి నుంచి పర్వతాలు, పర్వతారోహణ చెయ్యాలని కలలు కనేవాడు. చదువులోనూ రాణించేవాడు. ఈ క్రమంలోనే బాసిరా ట్రిపుల్ IITలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ యువకుడు. పర్వతారోహణ చేయాలన్న తన కలకు అనుగుణంగా అందుకు సంబంధించి అంశాలపై అవగాహన పెంచుకున్నాడు మారుతి. ఇంటర్ నుంచే వీటికోసం కొన్ని ఆర్టికల్స్ చదివాడు. ఈ క్రమంలో పశ్చిమ బంగాల్లోని డార్జిలింగ్లో అవకాశం వచ్చినా ఆర్థిక సమస్యలతో వెళ్లలేకపోయానని, అయినా తన సాధనను ఆపలేదని అంటున్నాడు. నాకు ఈ మౌంటైనీరింగ్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను కొన్ని ఆర్టికల్స్ చూశాను, ఇలా రాక్ క్లైంబింగ్ అండ్ మౌంటైనీరింగ్ అని. మాలవత్ పూర్ణ అనేది మనకు దగ్గర సంబంధం, తెలిసిన వారే, అండ్ ఆనంద్ గారు. సో వీళ్ళ స్ఫూర్తితో నేను 2015 డిసెంబర్ నుంచి నా ఈ మౌంటైనీరింగ్ ఫీల్డ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత నాకు డార్జిలింగ్ ఛాన్స్ వచ్చింది, వెస్ట్ బెంగాల్. ఆర్థిక పరమైన సమస్యల వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో దాని తర్వాత నేను కంటిన్యూస్గా ఇంకా నా ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాను. సో అందులో నా ఎక్సలెన్స్ చూసి, ఇట్లా నువ్వు కిలిమంజారోకి వెళ్ళగలవు, నువ్వు దీనికి నీకు సెలెక్ట్ అవుతావు అని అంటే, సో దానికి నేను చాలా కష్టపడ్డాను. పర్వతారోహణ ఖర్చుతో కూడుకున్నది. అయితే ఆ ఆర్థిక భారం తల్లిదండ్రులపై పడకూడదు అని చాలా ప్రయత్నాలు చేశాడు మారుతి. అలా మనోడి ఆసక్తి గమనించి గ్రామస్తులు, మిత్రులు కొంతమేర ఆర్థిక సాయం చేశారు. మరో 3 లక్షల వరకు అప్పు చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నానని చెబుతున్నాడు. గ్రామస్తులు కొంత నాకు చేశారు సహాయం. నేను నా ఓన్గా, నా మేజర్ పార్ట్ నేను ఓన్గా ఇంట్రెస్ట్ బయట తీసుకొని కిలిమంజారో దానికి వెళ్ళాను అనమాట. మా టీం వచ్చింది 7 మెంబర్స్. సో కిలిమంజారోకి స్టార్ట్ అయ్యాము. సో అప్పటి నుంచి ఫస్ట్ డే బాగానే జరిగింది. ఫస్ట్ డే ఎట్లా అంటే, రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది మొత్తము, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి, లేకుంటే కింద జారుతాం అనమాట. సో అలా అరణ్యం, చాలా రెయిన్ ఫారెస్ట్ అంటారు కదా, దాంట్లో నడుస్తున్నాను. ఇంకా సెకండ్ డే సో మా టీం వెళ్తూ ఉంటే నేను చివరి వాళ్ళకి హెల్ప్ చేయాలని స్వీపర్గా ఉన్నాను. ముందర టీం ముందర ఉన్న వాళ్ళని లీడ్ అంటారు, లాస్ట్లో ఉన్న స్వీపర్ అంటారు. సో వాళ్ళని పుష్ చేయొచ్చు మనం. నాకు ఒక అడిషనల్ వచ్చింది రెస్పాన్సిబిలిటీ. నేను దానికి చాలా ఆనందపడ్డాను. ఓకే, నేను ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు అనేసి. కిలిమంజారోను అధిరోహించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మారుతి. అయితే మువ్వన్నెల జెండా ఆ పర్వతంపై రెపరెపలాడించి పడ్డ కష్టాలను మర్చిపోయానని చెబుతున్నాడు. ఫైనల్ డే సమ్మిట్ పుష్ రోజు నైట్ 11కి వెళ్ళాలి. దగ్గర ఒక 36 అవర్స్ మెల్కొన్న కావచ్చు. సో 12 నైట్ 11కి స్టార్ట్ అవుతే మళ్ళీ మార్నింగ్ 9కి, 15th ఆగస్ట్ రోజు. ఆ రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మన ఇండిపెండెన్స్ డే రోజు మన జాతీయ పతాకం అక్కడ ఎగరవేయడం, కంపల్సరీ అక్కడ చేరుకోవాలి. మధ్యలో ఏమనిపించిందంటే, నేను డ్రాప్ అవుతా అని ఒక థాట్ వచ్చింది. నేను డిహైడ్రేట్ అయిపోయినా, దగ్గర లిక్విడ్స్ కూడా లేవు. నాకు కొన్ని ఇచ్చినాయి, నా పోటర్స్కి ఇచ్చాను. ఇది ఎందుకంటే నా ఫెయిల్యూర్సే నాకు సక్సెస్ మిట్స్ అయ్యాయి. అందువల్ల నేను ఇంకా నా స్టెప్ అహెడ్ వేసాను, కానీ బ్యాక్ ఎండ్ అయితే వేయలేదు. ఈ జర్నీ మొత్తానికి ఇక్కడికి స్టార్ట్ చేయడానికి నాకు 7 సంవత్సరాలు పట్టింది. సో ఈ పడ్డ కష్టం అంతా నాకు ఈ రీచ్ కావడానికి నాకు సహాయపడిందని అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. నిరంతర శ్రమ, ఆత్మస్థైర్యం, ఇంకా ఫెయిల్యూర్సే తనను ఈ గమ్యాన్ని చేర్చాయని అంటున్నాడు మారుతి. ఇక్కడితో తన లక్ష్య ఛేదన పూర్తి కాలేదని, తర్వాత మౌంట్ ఎల్బ్రస్, రష్యా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెబుతున్నాడు ఈ యువ పర్వతారోహకుడు.